ఆలోచన ఆవిష్కరణగా మారింది. పంట మీద చేసిన ప్రయోగం ఫలించింది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా మిశ్రమ పంటలు సాగు విధానం చేపడితే రైతుల అభివృద్ధికి అడుగులు పడతాయి. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తూ నెల నెలా మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. మరి ఆయన సాగు చేస్తున్న విధానాలు ఏంటో మనము తెలుసుకుందామా? వ్యవసాయం అంటే ఒకే పంట విధానం కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, అనేక రకాల పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులు చెప్పే మాట. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే రైతులకు కష్టాలనేవే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎంచుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. ఇది గమనించిన ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఎల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్ ఎకరంలో సమీకృత వ్యవసాయం చేపట్టారు. 30 సెంట్లలో చేపల చెరువు తవ్వించారు. చెరువు గట్టుపై అనేక రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆ పక్కనే వరి సాగు చేస్తున్నారు. ఇలా అనేక పంటల కలయికతో ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ నెలకు 60,000 ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత గ్రామం వచ్చి మా నాన్నగారు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారండి. ఆయన దగ్గర నుంచి కొన్ని మెళుకువలు నేర్చుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టానండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏకపంట విధానంలో నాకు అంత ఆదాయం నాకు అనిపించలేదండి. అందుకని కొత్త వెరైటీ ఏదో చేయాలనుకున్నప్పుడు మాకు ఆర్వైఎస్ఎస్ నుంచి ఫిష్ ప్యాడీ తవ్వుకోమని చెప్పారండి. గవర్నమెంట్ మాకు సబ్సిడీ ఇచ్చిందండి 55,000. అది తవ్వుకున్నాక దాంట్లో 3 రకాలుగా ఉంటుందండి, హార్టికల్చర్, ప్యాడీ, ఫిష్, 3 రకాలుగా మనం పండించుకుంటున్నామండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అండి అది. అందులో గొట్ల మీదకి వచ్చేసి బొప్పాయి, అరటి పెట్టుకున్నాం అండి ప్రధాన పంటల కింద. అలాగే వెజిటేబుల్స్ అన్ని రకాలు కూడా కవర్ అయ్యేలాగా పెట్టుకున్నామండి. వీటి వల్ల నాకు ఇంట్లోకి అవుతుంది, ఆదాయం కూడా బాగా వస్తుందండి. ఇంచుమించుగా 60,000 వస్తుందండి ఓన్లీ వీటి మీద నాకు. అలాగే ఫిష్ మీద నేను చేప పిల్లలు పెంచుతున్నానండి, పెద్దవి కాకుండా చిన్నవి పెంచుతున్నాను. అంగుళం పిల్ల వేసుకుని 2-3 అంగుళాలు వచ్చే వరకు పెంచుకుని మళ్ళీ తీసేస్తున్నానండి. అలాగే మంత్లీ 40 డేస్కి 50 డేస్కి ఒకసారి నేను చేపలు అనేవి పట్టుకోవడం జరుగుతుందండి. గట్టు మీద వచ్చేసి సుమారుగా 30 నుంచి 40 రకాలు పండిస్తున్నానండి నేను. అంతర పంటల కింద మామూలుగా మన ఇంట్లోకి కావాల్సిన ఫలాలు సీతాఫలం, దానిమ్మ, లక్ష్మణ ఫలం, సపోటా, మామిడి, జామ, అన్ని మనకి పైనాపిల్, ఇవన్నీ కూడా మన ఇంట్లోకి ఏది కూడా మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేకుండా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకున్నానండి. గొట్ల మీద ప్రకృతి సిద్ధమైన ఎరువులు వేసుకుంటానే మేము పండించుకుంటున్నానండి. మొక్కలకి చీడపీడలు ఏమైనా పడితే మేము అగ్నాశ్రమం ఇవి కొడతానండి. అలాగే కల్చర్స్ తెచ్చుకున్నానండి. కల్చర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నేను ఈ పంటలన్నిటికీ కూడా జీవామృతం, ఘనజీవామృతం వాడుకుంటానండి. అలాగే గ్రోత్ ప్రమోటర్స్ కింద చేప బెల్ల ద్రావణం, కోడిగుడ్డు నిమ్మరసం ఇవి వాడతానండి. పుల్లటి మజ్జిగి ఇవి వాడతానండి. కషాయాలు వచ్చేసరికి నేమాశ్రం, అగ్నాశ్రం వాడతానండి. ఇవి ఏంటంటే మనకి తక్కువ ఖర్చులో వస్తున్నాయండి. అలాగే ఎటువంటి అనారోగ్యానికి ఇవి దారి తీయవండి, న్యాచురల్గా చేస్తున్నానండి. దీనివల్ల నాకు ఆరోగ్యం, ఇంట్లో ఆరోగ్యం బాగుంటుంది, అలాగే నా పొలం యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందండి. దీనివల్ల ప్రభుత్వం కూడా ఈ రకమైన పంటలని ఎంకరేజ్ చేసి ఇంకా దీన్ని ప్రతి రైతు కూడా వేసుకునేలాగా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను. సమీకృత సాగుతో పాటే 20 సెంట్లలో ఏటీఎం విధానంలో కూరగాయలు సాగు చేస్తున్నారు రైతు. ప్రతి నెల కనీసం 10 నుండి 25,000 ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు వరం లాంటిది.
ఏటీఎం మోడల్ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు ఆకుకూరలు 45 రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. అలాగే నేను ఈ ప్రకృతి ఈ వ్యవసాయం చేస్తూ ఐగరాల్ సంస్థలో ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు కూడా చేస్తున్నానండి. ఈ ఫార్మర్ సైంటిస్ట్ కోర్సు చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఐగరాల్ సంస్థ ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ అండి. ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే నేల ఆరోగ్యము అలాగే గాలి ఆరోగ్యం మానవుల యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలనేది ఈ సంస్థ యొక్క ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మోడల్స్ అండి, వాళ్ళు మోడల్స్ చెప్తారు 5-లేయర్ మోడల్ అని, ఏటీఎం మోడల్ అని, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని ఈ మోడల్స్ మనకు చెప్తారండి. ఏటీఎం మోడల్ అంటే ఎనీటైమ్ మనీ అండి. ఏటీఎం మోడల్ అనేది ఒక 20 సెంట్లో 12 రకాల కూరగాయలు కవర్ అయ్యేలాగే వేసుకుంటామండి. నేనైతే 20 సెంట్లోనూ క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంగ మిర్చి టమాటా స్వీట్ కార్న్ ఇవి వేసుకున్నానండి. నేను వీటిల్లో కూడా నాకు డైలీ అనేది ఆదాయం వచ్చేలాగా ఉందండి. చాలా బాగుందండి ఏటీఎం మోడల్ కూడా.